రామాయంపేటలో రోడ్డు విస్తరణ పనులు పునఃప్రారంభమయ్యాయి. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని మెదక్ సిద్దిపేట ప్రధాని రహదారి విస్తరణ పనులను గత ఏడాది మంత్రి హరీష్ రావు మొదలుపెట్టారు. అయితే కొందరు తమ ఇండ్లు చాలా నష్టపోతున్నామని కోర్టుకు వెళ్లడంతో ఈ పనులు నిలిచిపోయాయి. దీంతో స్థానిక మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందరెడ్డిలు వారితో కలిసి చర్చలు జరిపారు. ముందుగా 100 ఫీట్ల రోడ్డు పనులు నిర్వహించాల్సిన ప్రతిపాదనలు ఉన్నప్పటికీ బాధితులతో చర్చించిన తరువాత 72 ఫీట్ల రోడ్డు వెడల్పు జరిగే విధంగా అందరూ అంగీకరించారు. దీంతో స్థానిక మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ మున్సిపల్ పాలకవర్గంతో కలిసి రోడ్డు విస్తరణ పనులను పునఃప్రారంభం చేశారు. ఈ రోడ్డు మెదక్ రోడ్ నుండి మొదలుకొని సిద్దిపేట రోడ్డులో ఉన్నటువంటి ఇందిరాగాంధీ బొమ్మ వరకు పనులు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, ఆరో వార్డు కౌన్సిలర్ ధీమి యాదగిరి, బుర్రా అనిల్ కుమార్, చింతల రాధా భవానీ యాదగిరి, చిలుక గంగాధర్, గజవాడ నాగరాజు, మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, ఎన్నిశెట్టి అశోక్, కందుకూరి నాగరాజు, మెట్టు యాదగిరి, కన్నాపురం కృష్ణాగౌడ్, బొందుకుల రాజు తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట రోడ్డు పేటర్నింగ్ స్టార్ట్ అయింది. ఇంతకుముందు 50-50-100 అని చెప్తే అందరి కోరిక మేరకు మా ఎమ్మెల్యే గారు 36 ఫీట్స్ 72 ఫీట్స్కి డిసైడ్ చేయడం జరిగింది. అదే భాగంగా 6 నెలల నుంచి 3 టైమ్స్ చెప్పాము. 1 వీక్ కింద ఒకసారి చెప్పాము, ఒక 1 వీక్ లోపల తీసేస్తామని. ఈరోజు అందరూ స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు వాళ్ళే తీసేయమని చెప్పడం చాలా సంతోషం. మరి మనకు పోయిన సంవత్సరము రోడ్డు వెడల్పు కింద 8 కోట్ల రూపాయలు సాంక్షన్ కావడం జరిగింది. అది మెదక్ బైపాస్ నుంచి మన ఇందిరాగాంధీ స్టాచ్యూ వరకు ఇక్కడ 50 ఫీట్లు అక్కడ 50 ఫీట్లు అనుకొని స్టార్ట్ చేయడం జరిగింది. కానీ కొంత అందరూ ఇండ్లు మరియు వీధ వాళ్ళు నష్టపోతున్నారనే ఆలోచనతో ఎమ్మెల్యే పద్మదేవేందరెడ్డి గారు, మరి మున్సిపల్ చైర్మన్ గారు, మేమందరం కూడా కలిసి కూర్చొని వాళ్ళందరినీ కూడా పిలిపించి 36 ఫీట్లకు ఫైనలైజ్ చేసి ఈరోజు దాన్ని అన్నీ తొలగించడం జరుగుతుంది.